బంగారయ్య గారు మాట్లాడితే వర్షం పడే లిసిపోయింది. ఆ ఉత్సాహం మొత్తం మొత్తం నగరికలంతా కనిపిస్తుంది మేము వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా. సభాధ్యక్షులు గుండ్లపల్లి బంగారయ్య గారికి, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకులు శ్రీను నాయక్ గారికి, కన్వర్లాల్ గారికి, చంద్రశేఖర్ నాయక్ గారికి, నకరేకల్ నాగార్జున సాగర్ నుంచి వచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పట్టభద్రులందరికీ, మీడియా మిత్రులకు, యువ తెలంగాణ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నకరేకల్కి వచ్చి రాగానే మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి స్వాగతం. నకరేకల్ పట్టణంలో ర్యాలీ చేస్తున్నంతసేపు కూడా వాళ్లకు మనం నమస్కారం పెడితే నకరేకల్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములంతా కూడా ప్రతి నమస్కారం చేస్తూ మేము మీకు ఓటేస్తున్నాం, మీరు గెలుస్తున్నారు అని చెప్పినటువంటి మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. వాళ్ళ మాట అన్నారు, వాళ్ళంతా స్వాగతించిండ్రు అని అంటే మీరెంత బాగా పనిచేస్తున్నారు అనేటువంటిది దానికి నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బంగారయ్య గారు, అలాగే ఉన్నటువంటి టీము, మనకి ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వడ్ల సాయిబాబా గారు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు, మనకు టీచర్సు, లెక్చరర్సు, యూత్, పిల్లలంతా కూడా. మేము దాదాపుగా నకరేకల్ నియోజకవర్గానికి రెండు దఫాలుగా జరిగినటువంటి ఎన్రోల్మెంట్ సమయంలో, అలాగే ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా రెండు సార్లు వచ్చినప్పుడు మొదటిసారి కంటే రెండోసారికి చాలా ఉత్సాహంగా కనిపించినారు. రెండోసారి కంటే మూడోసారి ఈ దశకు వచ్చేసరికి మనం 100% గెలుస్తున్నాం అనేటువంటి ధీమా ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. అది చాలా సంతోషాన్ని ఇస్తోంది, మాకు ధైర్యాన్ని ఇస్తోంది. ఇవాళ ఉదయం మునుగోడుకు పోతే కూడా అదే పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మునుగోడులో ఎంటర్ అయ్యి మీటింగ్ పెట్టుకొని బయటకు వచ్చేదాకా కూడా 100% మనం గెలుస్తున్నామని చెప్పి మాకు స్లోగన్ కూడా చెప్తున్నారు. 10 పక్కన 1 మనమే విన్. గట్టిగా మీరందరూ కూడా అనాలి, 10 పక్కన 1, 10 పక్కన 1, 10 పక్కన 1. ఎందుకంటే మార్చి 14వ తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం ఉంటుంది కదా, బ్యాలెట్ పేపర్. ఇప్పుడు మనం అయిపోయినాయిగా సమస్యల గురించి మాట్లాడినాం, పరిష్కారాల గురించి మాట్లాడినాం, అన్ని మాట్లాడినాం. మనం ఏం చేస్తామో కూడా జనం చెప్పినాం, ఇన్ని రోజుల నుంచి చెప్పినాం, యువ తెలంగాణ పార్టీ చరిత్ర చెప్పినాం, మన నిబద్ధత చెప్పినాం, మన నిజాయితీ చెప్పినాం, అన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయినాం. ఓటర్ ప్రతి ఓటర్ను మనం రీచ్ అయినాం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దాన్నంతా కూడా మనకొక్క అవకాశం ఇవ్వండి ప్రజలను అడగటమే. ఆ ఒక్క అవకాశం ఇచ్చి వాళ్ళు రేపొద్దున మనల్ని గెలిపించిన తర్వాత వాళ్ళు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. కాబట్టి ఆ ఒక్క అవకాశం ఇయ్యమని అడిగేటప్పుడు మీరు ఓటర్లందరికీ కూడా చెప్పవలసినటువంటి క్లారిటీ ఒక్కటే, బ్యాలెట్ పత్రం ఉంటుంది మనకు, బ్యాలెట్ పత్రం మీద మనకు అలాట్ అయినటువంటి నెంబరు 10, సీరియల్ నెంబర్లో 10 ఉంటుంది. 10 నెంబర్ పక్కన గోగుల రాణి రుద్రమారెడ్డి అని పేరు ఉంటుంది, పేరు పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన 1 అని చెప్పి నెంబర్ వేయాలి. ఆ నెంబర్ వేయడానికి పెన్ను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మన పెన్నుతో కానీ మన పెన్సిల్తో కానీ వేయకూడదు. ఎన్నికల అధికారి అక్కడ ఆల్రెడీ ఒక పెన్ను, స్కెచ్ పెన్ను రెడీ చేసి పెడతారు. ఆడ వాళ్ళు దేనికన్నా ఒక దానికి మొలకో దానికో ఒక తాడు లాంటిది కట్టేసి స్కెచ్ పెన్ను అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతో మాత్రమే ఆ కాలంలో ఆ బాక్స్ ఏదైతే ఉంటుందో, నా ఫోటో పక్కన ఉండేటువంటి బాక్స్లో 1 అని చెప్పి నెంబర్ వేయాలి. మళ్ళీ ONE 1 అని కూడా రాయొద్దు, 1 నెంబర్ అంతే, మీ అందరికి తెలుసు కదా. ఆ నెంబర్ వేయాలి, అది మాత్రమే మీరు ఓటర్లకి ప్రతి ఓటర్ దగ్గరికి కూడా పోయి చెప్పాలి. దాదాపుగా ఈ నకరేకల్ నియోజకవర్గం, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా మీరంతా కూడా కలిసింది ఇన్ని రోజులు, చెప్పిండ్రు మీరు. ఇప్పుడు కూడా మీరు చెప్పాల్సినటువంటి అంశం ఒక్కటే, ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగి తెలంగాణ సమస్యల కోసం పోరాటం చేసి ఇవాళ యువజన సంఘాలను స్థాపించి ప్రజాక్షేత్రంలో 20-25 ఏళ్ల నుంచి నీతిగా నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి యువ తెలంగాణ పార్టీలో మనందరం కూడా పనిచేస్తున్నాం. ఇవాళ యువ తెలంగాణ పార్టీ
ఒక్కసారి యువ తెలంగాణ పార్టీ గనుక శాసన మండలిలను శాసన సభలను ప్రాతినిధ్యం వహిస్తే అంతే నిజాయితీతోటి అంతే నిబద్ధతతోటి మనమంతా కూడా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పాలి. ఇవాల కేజీ టు పీజీ ఉచిత విద్య కావాలన్నా వైద్య రంగం పటిష్టమై ఇవాల పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందాలన్నా ఇవాల నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురావాలన్నా ప్రైవేట్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పన పెంచాలన్నా రైతులకు గిట్టుబాటు ధరలు కావాలన్నా ఇవాల దక్షిణ తెలంగాణ ఎడారి కాకుండా పోతిరెడ్డి పాడును మనం ఆపాలన్నా ఏ సమస్య అయినా అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ప్రతి సమస్య పైన మనకు అవగాహన ఉంది ప్రతి సమస్య పైన కొట్లాడే నిబద్ధత ఉంది మనం పరిష్కారం చూపిస్తాము ఆ పరిష్కారం సాధించేదాకా ఇడిచిపెట్టము అనేటువంటి ఒక భరోసాను మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి ఆ నమ్మకం మనం ఉన్నది ప్రజా సేవ చేయడానికి మనం ఉన్నది ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మనం ఉన్నది తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణను బ్రతికే తెలంగాణగా మార్చుకోవడానికి మనందరం కూడా ఆత్మ గౌరవంతోటి ఇవాల ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చక్కగా చదువుకునే అవకాశం ఉంటే చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉంటే ఇవాల నెలకు 10,000 15,000 20,000 మనం గౌరవప్రదంగా సంపాదించుకోగలిగితే ఇవాల మన ఆత్మ గౌరవం నిలబడతది ఇవాల ఆత్మ గౌరవంతో నిలబడేటువంటి తెలంగాణను మనం కోరుకుందాం కానీ ఇవాల బానిస తెలంగాణ అయిపోయింది ఎన్నిక కాబడ్డటువంటి ప్రజా ప్రతినిధులంతా కూడా అధికార పార్టీలల్లా చేరి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి భయపడి ఇవాల ప్రజల పట్ల ప్రజల సంక్షేమం పట్ల మాట్లాడటమే మర్చిపోయారు పోరాటాల గడ్డ ఇవాల తెలంగాణ అట్లాంటి పోరాట స్ఫూర్తినే మర్చిపోయారు కాబట్టి ప్రజలందరికీ కూడా చెప్పండి ఇన్నాళ్ళు నమ్మి ఓటేసిండ్రు అధికార పార్టీని నమ్మి ఓటేసిండ్రు ప్రతిపక్షాలను కూడా నమ్మి ఓటేస్తే మళ్ళా వాళ్ళు జనాన్ని ముంచిపోయి అధికార పార్టీలో చేరేరు కానీ ఏ నాడు కూడా ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉన్నా సరే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే ఇవాల యువ తెలంగాణ పార్టీ నాయకత్వం ఏ రోజు విలువల్ని వదిలిపెట్టి కాంప్రమైజ్ కాలే ఏ రోజు కూడా డబ్బుకో లేకపోతే అధికారం కోసమో లేకపోతే మన దగ్గర ఏదో లోపాలు పెట్టుకొని భయపడో ఏనాడు కూడా అధికార పార్టీలకు తొత్తులుగా బోలే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎవరైనా సరే ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా మనం నిలబడ్డం మాట్లాడినాం కాబట్టి మనకున్నంత నిజాయితీ మనకున్నంతటువంటి నిబద్ధత మనకున్నటువంటి చిత్తశుద్ధి ఎవరికీ లేదు యువ తెలంగాణ పార్టీ పెట్టినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల కంటే గట్టిగా కొట్లాడినాం మనం ప్రధాన ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ ప్రజల పట్ల మన గళాన్ని వినిపించినాం కాబట్టి మీరంతా కూడా నగరేకల్ నియోజకవర్గ ప్రజల దగ్గరికి పట్టభద్రుల దగ్గరికి వెళ్లి ఒక్క మాట అడగండి ఒక్క మాట చెప్పండి మీరే అభ్యర్థి అనుకోండి ఇవాల పార్టీ అధ్యక్షులు జిడ్డా బాలకృష్ణారెడ్డి గారి తరపున మీరు మాట్లాడండి అభ్యర్థిగా ఉన్నటువంటి రాణి రుద్రమ తరపున మీరు మాట్లాడండి యువ తెలంగాణ పార్టీ తరపున మీరు మాట్లాడండి ఈ పార్టీ మనది ఏ ఒక్కరిదో కాదు ఇవాళ ఇంతమంది శ్రమ చేస్తే ఇవాళ ఇంతమంది కష్టపడితే ఇవాళ ఇంతమంది ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్తే ఇవాళ ఇంతమంది కష్టం రేపొద్దున మన ఎన్నికల్లో ప్రతిఫలించాలి ఆ ఎన్నికల్లో వచ్చేటటువంటి ఆ ఫలితం మనందరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక దిక్సూచిగా మారాలి రేపొద్దున వాళ్ళొక్క అవకాశం ఇస్తే రాబోయే భవిష్యత్తు మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తామని చెప్పి మా తరపున మీరందరూ కూడా మాట ఇవ్వండి ప్రజలకు ఏనాడు కూడా ఒక మాట ఇచ్చిన తర్వాత మడమ దింపలేదు మనం ఏ రోజు కూడా మన విలువల్ని తాకట్టు పెట్టుకోలేదు కాబట్టి ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ సమాజ పరిరక్షణ కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం తెలంగాణలో ఉద్యోగ కల్పన కోసం తెలంగాణలో విద్యా సౌకర్యాలు పెంచడం కోసం తెలంగాణలో వైద్య సౌకర్యాలు పెంచడం కోసం తెలంగాణలో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం తెలంగాణలో ఆత్మహత్యలు నివారించడం కోసం తెలంగాణలో రైతులకు మన వంతుగా వాళ్లకు గిట్టుబాటు ధరలు లభించే విధంగా వాళ్లను బతికించడం కోసం తెలంగాణలో మహిళల రక్షణ కోసం తెలంగాణలో ఒక్క కొత్త సరికొత్త ప్రజాస్వామ్య పరిపాలన దేవడం కోసం 100కు 100% చిత్తశుద్ధితోటి పనిచేస్తామని మా తరపున మీరు ప్రమాణం చేయండి ఇవాళ అట్లాంటి తెలంగాణ తీసుకురావాలని కొట్లాడిన ఉద్యమకారులు పెట్టినటువంటి యువ తెలంగాణ పార్టీ తరపున మీరంతా కూడా
ప్రతి ఓటర్ను కలవండి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 3-400 మంది పట్టభద్రులైనటువంటి మీరు తలా ఒక 100 ఓటర్లను కలవండి. మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఒక నోట్బుక్ లో మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు, మీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు ఈ 3 ఉమ్మడి జిల్లాలలో చుట్టాలు పక్కాలు ఎక్కడ ఉన్నా సరే ఒక్క నోట్స్ తీసుకొని ఒక చిన్న మీ పిల్లలది ఏదైనా పుస్తకం తీసుకొని దాంట్లో రాయండి. పేరు రాయండి, ఫోన్ నెంబర్ రాయండి. రాశి ఒక్కొక్కలకు 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 ఫోన్లు చేసి చెప్పండి. మరి అలా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఒక మార్పు రావాలన్నా వద్దా అని అడగండి. ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణలో ఇవాళ మహిళలకు కూడా ఒక చోటు ఉండాలా వద్దా అని అడగండి. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కౌన్సిల్ పునరుద్ధరణ జరిగిన నాటి నుంచి ఒక్క మహిళకు కూడా అవకాశం దొరకలే. మరి ఇవాళ ఒక్కసారి చదువుకొని అవగాహన ఉండి జర్నలిజం ని వృత్తిగా తీసుకొని ఆనాడు ప్రజా సమస్యల కోసం పోరాడి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఇవాళ ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి ఎవరినైనా కూడా అడగగలిగేటటువంటి ఒక మహిళకు అవకాశం ఇస్తే 100కు 100% పనిచేస్తుంది కదా. ఒక్క మహిళకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఇద్దామని చెప్పి మీరంతా కూడా తలా ఒక 100 మందికి ఫోన్లు చేసి చెప్పండి. ఇవాళ అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి నిరంకుశ నియంతృత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించి డెఫినెట్ గా ప్రజల పక్షాన నేను పోరాడతానని చెప్పి నా తరపున మన పార్టీ తరపున మీరంతా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పని మరింత ఉత్సాహంతో మన ఎజెండాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల చేత పట్టభద్రుల చేత మొదటి ప్రాధాన్యత ఓటు వేయించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధైర్యంగా వెళ్ళండి, భరోసాతోటి వెళ్ళండి. మనకు ఆ నిజాయితీ ఉంది, మనకు ఆ నిబద్ధత ఉంది. రేపు ప్రజలు ఆశీర్వదించి మనల్ని గెలిపించిన తర్వాత అంతే నమ్మకంతో ఇంతకు 100 రెట్ల ఉత్సాహంతో ఇంతకు 100 రెట్ల నిబద్ధతతోటి ప్రజల కోసం మనం పనిచేద్దాం. పట్టభద్రుల ప్రయోజనాలు రక్షించడం కోసం మనం పనిచేద్దాం. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ కూడా మరొక్కసారి మార్చి 14వ తారీఖు ఎలక్షన్ సీరియల్ నెంబర్ 10 పక్కన గోగుల రాణి రుద్రమారెడ్డి అని పేరుంటుంది, పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన 1 నెంబర్ వేయాలని చెప్పి ఓటై మీరందరూ ఓటేయాలని, మీరందరూ కూడా తలా ఒక 100 ఓట్లు వేయించాలని, మన యువ తెలంగాణ ప్రాతినిధ్యాన్ని శాసన మండలిలో ఉండేట్లు చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతసేపు మీరంతా ఉండి ర్యాలీలో కూడా ఎండలో మాతో పాటు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలతోటి 10 పక్కన 1 10 పక్కన 1 10 పక్కన 1